ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యాలకు ఆశయాలకు అనుగుణంగా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా గత సంవత్సరం రైజ్ 2022 ప్రారంభించి ఇంజనీరింగ్ విద్యలో పరిశోధనలకు అంకురార్పణం చేశారు. రాజరత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కళాశాల ఆధ్వర్యంలో రైజ్ 23గా మంత్రం ద్వారా బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ప్రతిభ వెలికి తీస్తామన్న రామచంద్రపురం అగ్రహారం రాజరత్న కిడ్స్ కళాశాల విద్యార్థుల గామంత్ర టెక్ ఫెస్టో పేద విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచానికి తెలియచేయాలని ఈ గామంత్ర టెక్ ఫెస్ట్ ద్వారా బహుమతి కూడా ఇవ్వాలని మొదటి బహుమతి 100,000 రూపాయలు రెండవ బహుమతి 50,000 రూపాయలు మూడవ బహుమతి 25,000 మిగతా వారికి కూడా బహుమతులు ఇస్తున్నామని రాజరత్న ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో నిర్వహించే ఈ గామంత్ర టెక్ ఫెస్ట్కు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు సివిల్ సర్వీసెస్ అధికారులు పాల్గొంటారని తెలియజేశారు. అందరికీ నమస్కారం. రామచంద్రపురం మండలం అంబికాపల్లి అగ్రహారంలోని రాజరత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ సంస్థ వారి కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గమంత్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మన దేశ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన మేక్ ఇన్ ఇండియాని ఆధారంగా తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనివల్ల దేశం నలుమూలల ఉన్న యువ శాస్త్రవేత్తలు మరియు వారి ఆవిష్కరణలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది ఒక వేదికగా ఉంటుంది. వీరి యొక్క ఆవిష్కరణల వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క మరింత సమాచారం కొరకు www.gamantra.tech ను సంప్రదించగలరు. అంటే మనం స్ట్రీట్ ఫుడ్స్ తింటూ ఉంటాం కదా, లైక్ పానీపూరి, చాట్ మసాలా. సో వాటిల్లో నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా మరి ఎక్కువ ఆరోగ్యాన్ని హానికరం చేసే బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి మా కాలేజ్ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం అన్నమాట. సో అదేంటంటే మదర్ బ్రెస్ట్ మిల్క్ నుంచి తీసిన లాక్టోబాసిల్లస్ని పౌడర్గా చేసి సో దాని మీద స్ప్రింకిల్ చేయడం వల్ల వాటి మీద ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. రాజరత్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో గమంత్ర అనే టెక్ ఫెస్ట్ నిర్వహించబోతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోషల్ అవేర్నెస్ కోసం, సోషల్ ప్రతి లో బిలో పావర్టీ పీపుల్స్ అందరినీ ఒక ఉన్న శిఖరాలకు చేర్చడానికి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో పేద పిల్లలు కొంచెం ఐడియా ఉన్న, అవగాహన ఉన్న ప్రతి మనిషికి ఈ ఒక ప్లాట్ఫామ్ని అరేంజ్ చేస్తున్నాం. నమస్కారం. రాజరత్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు గమంత్ర ఈవెంట్ చేయబోతున్నారు. ఆ ఈవెంట్ కోసం ఆ స్టూడెంట్స్ వివిధ రకాల ఐఐటీస్ ఎన్ఐటీస్ కాలేజెస్ని సంప్రదించారు. అక్కడి కాలేజ్కి తిరిగి అక్కడి స్టూడెంట్స్ కలిసి అక్కడ ఎలా రీసెర్చ్ జరుగుతుందో అవన్నీ తెలుసుకున్నాం. అలాగే అక్కడి స్టూడెంట్స్ని ఇక్కడికి ఈ గమంత్రకి రమ్మని చెప్పి ఆహ్వానించాం. అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ తోటి ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా మన దేశంలో చాలా మంది సైంటిస్టులు వాళ్ళందరూ కూడా చదువుకునేదంతా ఇక్కడ, రీసెర్చ్ మాత్రం వేరే దేశంలో చేస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా మన దేశంలో రీసెర్చ్ జరగాలి, మన దేశంలో కూడా శాస్త్రం అభివృద్ధి చెందడానికి కోసం ఇలాంటి గమంత్ర వల్ల వాళ్ళ యొక్క రీసెర్చ్ని చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ లా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క రీసెర్చ్ని ఇక్కడే డెవలప్ చేసి ఆ రీసెర్చ్ తోటి ఇక్కడే ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేయొచ్చు. అదే మా యొక్క గమంత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు ఈ గమంత్ర వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది. మధ్యతరగతి వాళ్ళకి, దిగుమతి తరగతి వాళ్ళకి కూడా ఈ గమంత్ర వల్ల ఉపయోగం. అలాంటి వాళ్ళకి భేదాలు లేకుండా ఎంతో కొత్తగా వచ్చిన ఆవిష్కరణలు, అలాగే మా ఈ గమంత్రాలు మరి కొత్త ఆవిష్కరణలు రాబోతున్నాయి. ఇలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా మా ఈ గమంత్రకి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి గమంత్ర ముందుకెళ్లాలంటే మీడియా యొక్క సహకారం ఎంతో ఉంది. సో మీడియా మిత్రులందరికీ మీడియా మిత్రులందరూ మా ఈ గమంత్రను ముందుకు చేయడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.